ఇక ధనుసు రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకు గురువు ఐదింట శని మూడవ స్థానం ఉండటం తోటి సంచారముతో అంతా శుభయోగమే. తలచిన కార్యాలు నెరవేరుతాయి, చక్కటి సంతోషాన్ని పొంది ఆనందకరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ ఉంటారు. జీవన విధానములు ఆదాయ వ్యయాలు సహజం సామాన్యం, కానీ ఉన్నంతలో సత్ఫలితాలు పొందుతారు. వృత్తి విద్య వ్యాపారము ఆనందకరమైనటువంటి దాంపత్య జీవనాన్ని పొందుతారు, కానీ ఎదుటి వాళ్లకు ఉపకారం చేయాలనేటువంటి సంకల్పం ఉండదు, అది అలవర్చుకోవాలి. కానీ పుణ్యక్షేత్ర దర్శన తీర్థయాత్రలు చేస్తారు, దేవీ దేవతల మొక్కులు తీర్చుకుని యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. వీళ్ళు విష్ణు సంబంధమైన వ్రతములను చేయటం శుభకరము. ఇక ధనుస్సు రాశి వాళ్ళు ఈ రాశి వాళ్లకు గురువు ఐదింట శని మూడవ స్థానం ఉండటం తోటి సంచారముతో అంతా శుభయోగమే. తలచిన కార్యాలు నెరవేరుతాయి, చక్కటి సంతోషాన్ని పొంది ఆనందకరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ ఉంటారు. జీవన విధానములు ఆదాయ వ్యయాలు సహజం సామాన్యం, కానీ ఉన్నంతలో సత్ఫలితాలు పొందుతారు. వృత్తి విద్య వ్యాపారము ఆనందకరమైనటువంటి దాంపత్య జీవనాన్ని పొందుతారు, కానీ ఎదుటి వాళ్లకు ఉపకారం చేయాలనేటువంటి సంకల్పం ఉండదు, అది అలవర్చుకోవాలి. కానీ పుణ్యక్షేత్ర దర్శన తీర్థయాత్రలు చేస్తారు, దేవీ దేవతల మొక్కులు తీర్చుకుని యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. వీళ్ళు విష్ణు సంబంధమైన వ్రతములను చేయటం శుభకరము.